అర్చనే స్వయంగా ఇంటికొస్తే సంతోషంగా రాఖీ కట్టించుకోవాలి కానీ బాధపడతావేంటి? అర్చన అన్నయ్య చేతికి రాఖీ కట్టడానికి రాలేదు. మరి అన్నయ్యని అవమానించడానికి వచ్చింది. ఏంటి అవమానించిందా? ఎందుకు? అర్చన ఎలాగూ ఇక్కడికి రాదని అన్నయ్య వదిన చేత అర్చనకి ఒక చీర పంపించాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో, తనకి అన్నయ్య తెల్లచీర పంపించాడని పిచ్చి పిచ్చిగా మాట్లాడి వెళ్ళింది. అన్నయ్య మీద అలాంటి నిందలు వేయడానికి దానికి మనసులా వచ్చింది? అన్నయ్య గురించి తెలియదా దానికి? ఏదో శత్రువుని చూసినట్టు చూస్తుంది. అరే ఏది పడితే అది మాట్లాడితే అన్నయ్య బాధపడతాడు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తుంది. సుభద్ర, అర్చన గురించి తెలిసిందే కదా, తను బోలా మనిషి. ఆవేశం వచ్చినా ఆపుకోలేదు, ప్రేమ వచ్చినా దాచుకోలేదు. ఇప్పుడు అర్చన బావగారి విషయంలో అపార్థంలో ఉంది. ఇలాంటి టైంలో మీరు తనకి దగ్గరవ్వాలని చేసే చిన్న ప్రయత్నం కూడా దూరాన్నే పెంచుతుంది. నా మాట విని దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి. మెల్లమెల్లగా అర్చనే అన్ని నిజాలు తెలుసుకుంటుంది, మళ్ళీ ఆ ఇంటికే వస్తుంది, అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వదిలేసి నువ్వు వెంటనే బయలుదేరు, పార్టీకి లేట్ అవుతుంది. సుభద్ర, ఏం మాట్లాడుతున్నావు? నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు అడిగేది ఏంటి? అసలే అన్నయ్య పుట్టడు దుఃఖంలో ఉంటే ఈ టైంలో తనని వదిలేసి ఎలా రాను? అంటే ఏంటి నీ ఉద్దేశం? పబ్బుకి రావట్లేదా? అర్థం చేసుకో దేవ్, నేను ఇప్పుడు రాలేను. ఏంటి సుభద్ర అర్థం చేసుకునేది? ప్రతిసారి నేనే కాంప్రమైజ్ అవ్వాలా? ఒక్కసారైనా నా మాటకి వాల్యూ ఇవ్వవా, నాకు గౌరవం ఇవ్వవా? అది కాదు దేవ్. ఏది కాదు? మన పెళ్ళ ఇంతకాలమైనా పట్టుమని 10 నిమిషాలు కూడా నాతో సంతోషంగా గడపలేదు. పోనీలే, నా భార్యే కదా, ఎన్నో బాధ్యతలున్నాయి, ఎన్నో బాధలున్నాయి. మెల్లమెల్లగా నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు కాస్త టైం కేటాయిస్తుంది, నాతో సంతోషంగా ఉంటుంది అని. ప్రతిసారి నేను అడ్జస్ట్ అవడం తప్ప నీలో మాత్రం ఏ మార్పు రావట్లేదు. అసలు నీ దృష్టిలో నా స్థానమేంటి సుభద్ర? భర్తగా కాకపోయినా కనీసం మనిషిగా అయినా నన్ను గుర్తిస్తున్నావా? దేవ్, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇలా కాక ఇంకెలా మాట్లాడమంటావు? ప్రతిదానికి ఓ లిమిట్ అంటూ ఉంటుంది సుభద్ర, ప్రేమకైనా సహనానికైనా. నువ్వు మార్తావని నేను సర్దుకుపోయిన ప్రతిసారి యు ప్రూవ్డ్ మీ రాంగ్. నా మాటంటే లెక్కలేదు, నేనంటే విలువలేదు. ఈ మాత్రం దానికి ఖచ్చితంగా నీతో పాటు పబ్బుకు వస్తానని మాట ఇవ్వడం దేనికి? ఇలా చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చి నన్ను బాధ పెట్టడం దేనికి? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా. కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు తలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ. ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, బదులీయమంటే మౌ. వావ్ చిత్ర, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ ముందు సినిమా హీరోయిన్లు కూడా పనికి రానంత అందంగా ఉన్నావు. దేవ్ కనుక నిన్ను ఇలా చూశాడంటే ఫ్లాట్ అయిపోతాడు. ఫ్లాట్ అవ్వడం ఏంటి? అదే, ఇప్పుడు పార్టీ కల్చర్కి తగ్గట్టుగా ఉన్నావు. అందరికీ నువ్వు వాళ్ళ ఫ్రెండ్వని గర్వంగా చెప్పుకుంటారు. నా దిష్టి తగిలేలా ఉంది, వెళ్ళి కాస్త కాటుకు పెట్టుకో. వెళ్ళు.
हेलो चित्रा नेनु गौरिणी नुवा चित्रा लेदा चित्रा रेडी अवुतुंदी एंटो चेप्पु अंटे इक्कड परिस्थिति एं बालेदु अंदुके रावडं कुदरडं लेदु ఈ విషయం చెప్దామని కాల్ చేస్తే దేవ్ సీరియస్ గా కాల్ కట్ చేసాడు మరి కట్ చేడా పాపం దేవ్ నీతో టైం స్పెండ్ చేయాలని ఎంత ఆశపడ్డాడు నువ్వేమో సింపుల్ గా పరిస్థితి బాలేదు రావడం కుదరదు అంటే ఎవరికైనా కోపం వస్తుంది అది కదక్క అన్నే బాధలో ఉన్నాడు ఈ పరిస్థితుల్లో తనని వదిలి ఎలా రమ్మంటావ్ నిజమే కానీ ప్రోగ్రామ్ సంగతి ఏంటి మరి देव की कावल सिंदी पब की वेल्लडमे आ वेल्लेदेदो तर्वात वेल्तामु ई रोजे वेल्लालने एमुंदी इदी मरी बागुंदी सुभद्रा आकलेसिनप्पुडु अन्नं तिंटां कानी अन्नी पनुलु चूसुकोनी खाली टाइम लो तिंटे एला सुभद्रा ना परिस्थिति कूडा अर्थं चेसुकोवाल कदक्क सरे सुभद्रा नीकु इब्बंदि कलगकुंडा देव बाधपडकुंडा उंडेला ना दग्गर ओक उपायं उंदी एंटदी देव एलागो पब्बु पब्बु अंटुन्नाडु कदा आ वेल्लेदेदो चित्रतो पाटु पंपिद्दां पब की वेल्लालना देव कोरिक तीरुतुंदी तीरक उन्नप्पुडु मीरिद्दरू इंकोकसारी वेल्लोच्चु निजमे कानी देव ओप्पुकुंटाडा सुभद्रा देव सरदा मनिषि अतनिकि अला बयटिकि वेल्लि टाइम स्पेंड चेयडं कावालि चिन्नप्पटि नुंचि अलागे पेरिगाडु कदा आ विषयं नीकु डैरेक्ट गा चेप्पलेक निन्नु कूडा रम्मनि फोर्स चेस्तुन्नाडु अंते पैगा चित्रतो वेल्ते नी मीद ना कोपं कूडा तग्गिस्तुंदी मध्याह्नं नुव्वु वस्ते कानी भोजनं चेयनु अन्न मनिषि चित्र पिलवगाने लोट्टलेसुकुंडि वच्चि तिन्नाडु ना माट विनि वाळ्ळिद्दर्नि वेल्लमनि चेप्पु सरे ओकसारि चित्रकि फोन इव्वु ओक निमिषं चित्रा एंटी सुभद्रा नीतो एदो माट्लाडालंटा सुभद्रा नुव्वु चेप्पिनट्टे रेडी अय्यानु इक नीदे आलस्यं चित्रा एवैंदे ओक विषयं चेप्तानु कादनु कदा एंटदी नाकु रावडं कुदरदु देवुनि पब्कि नुव्वे तीसुकेळ्ळु एंटी नुव्वु अनेदि नेनु तीसुकेळ्ळडं एंटि आयने नुवेंदु क्राउट लेदु परिस्थितुलेम बाले चित्रा अवन्नी वच्चाक क्लियर गा चेप्तानु ई ओक हेल्प चेवे एं माट्लाडुतुन्नावे नुव्वु लेकुंडा मेमिद्दरं पब्बु केल्डं एं बागुंटुंदी अदि कादु मध्याह्नं लंच कि रालेदु इप्पुडु पब्बुकि कूडा रावडं लेदंटे देव अप्सेट अवुताडु अंदुके फोन चेसिना देव लिफ्ट चेयडं लेदु కనీసం నువ్వు తీసుకువెళ్తేనా నార్మల్ అవుతాడు ప్లీజ్ చిత్ర కాదనుకో ఏదో ఒకటి చెప్పి దేవుని పాపకి తీసుకెళ్ళు ఉంటాను ఏ సుభద్ర ఏమైంది చిత్ర సుభద్ర పబ్బకి రావట్లేదంట అయ్యో అలాగా పాపం దేవ్ పబ్బకి వెళ్ళాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసేస్తే देव परिस्थिति एंटी इंतकी एं चेयमंटुंदे देवनी पब्बुकी नन्नु तीसुकेळ्ळमंटुंदे अवुनु इदे मंचि उपायं इप्पुडु देव कोपान्नि चल्लार्चे शक्ति नीकु मात्रमे उंदि मीरु कूडा एंटी अला अंटारु तप्पे उंदि चित्र सुभद्र नी कोसं एन्नि त्यागालु चेसिंदि एंत रिस्क् चेसिंदि नुव्वु तन कोसं ఈ చిన్న సాయం కూడా చేయలేవా దేవ్ సంగతి నీకు తెలుసు కదా ఈ టైం లో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే సుభద్రని మాటలతోనే టార్చర్ పెడతాడు ఇప్పుడు అదంతా అవసరమా నా మాట విని సుభద్ర చెప్పినట్టు చేయి దేవుని పబ్బుకి తీసుకెళ్ళు వెళ్ళు చిత్ర వెళ్ళు వెళ్ళు చిత్ర వెళ్ళు Thank you.
దేవ్ దేవ్ ఆ చెప్పు నీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి ఆ సుభద్ర గురించి తన గురించి అయితే మాట్లాడడానికి ఏమీ లేదు ఎందుకు అలా అంటున్నావు ఇప్పుడు సుభద్ర ఏం చేసింది ఇంకా ఏం చేయాలి నాతో పబ్ కొస్తానని ప్రమాణం చేసి లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చింది అయినా తప్పు సుభద్రది కాదులే నాది నాదే తప్పు భార్య నాతిగా ప్రేమించాను కదా అన్ని తన తర్వాతే అనుకున్నాను కదా నాకు ఇలా జరగాల్సిందే ఆ దేవ్ ఆ అసలు సుభద్ర రావట్లేదని ఎవరు చెప్పారు ఇంకెవరు మీ ఫ్రెండే చెప్పింది అది ఆట పట్టించడానికి అలా చెప్పింది ఏంటి చిత్ర నువ్వు అనేది అంటే సుభద్ర పబ్బుకి వస్తుందా వస్తుంది ఇందాకే నాకు ఫోన్ చేసింది నేను డైరెక్ట్ గా పబ్బుకే వస్తాను నువ్వు దేవుని తీసుకొని అక్కడికి వచ్చే చిత్ర అని చెప్పింది నిజమా నిజంగా సుభద్ర వస్తుందా అవును దేవ్ నిజంగానే వస్తుంది పద రాదేవ్ చిత్ర సారీ చిత్ర సారీ ఎందుకు దేవ్ దేనికి నా మెళ్ళో ఉండే అవసరం తీరిపోయింది అందుకే ఈ విధంగా తెగిపోయింది అవసరం తీరిపోయింది అంటే దీన్ని మళ్ళీ వేసుకోవా లేదు ఇది మహర్షి రాక్షసత్వానికి నిదర్శనం అతను నాకు పెట్టిన క్షోభకి సాక్ష్యం ఇది నా మెళ్ళో ఉంటూ నా కష్టాలని చూసింది నా ఎద్దలోని భారాన్ని భరించేలా చేసింది నువ్వు ఒక స్త్రీవని మహర్షికి భార్యవని అనుక్షణం గుర్తు చేస్తూనే వచ్చింది దీని మూలంగానే నా స్వేచ్ఛ పోయింది ఇన్నేళ్లుగా నా సుభద్ర నాకు దూరం అయింది ఇక నువ్వు అనుభవించిన నరకం చాలు చిత్ర ఇకనైనా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించు అన్నట్టు దానంతటా అదే తెగిపోయింది
ఇది ఆ భగవంతుడి నిర్ణయం దేవ్. మళ్ళీ దీన్ని మెళ్ళ వేసుకోను. ఆ దైవ నిర్ణయాన్ని ఎదురించను. మళ్ళీ నా మనసును ఆ ముళ్ళ దారిలో పడేయలేను. ఎవరో ఏదో అనుకుంటారని నన్ను నేను బంధించుకోలేను దేవ్. ఇక నుంచి ఈ చిత్ర పాత చిత్ర అవ్వనుంది, పూర్తిగా మారిపోతుంది. పదదేవ్. ఆహా, ఇది కదా నేను కోరుకుంది. నా ప్రమేయం లేకుండా, ఎలాంటి బలవంతం లేకుండా తన తాలి తనే తీసేసింది. ఇక నేనేం చేయక్కర్లేదు. తెగిన నీ తాళే నా కోరిక నెరవేరుస్తుంది చిత్ర. అర్చనా, అక్కడ ఏం జరుగుంటుందో నేను ఊహించగలను. నేను నీ బాధను తగ్గించలేను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. బంధం కలకాలం ఉండాలంటే మనం మాత్రమే మనవాళ్ళనుకుంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా అనుకోవాలి. అన్నయ్య అనే అభిమానంతో నువ్వు, బావగారనే సంబంధంతో నేను ఆయన్ని గౌరవించడమే తప్ప ఆయన ఎప్పుడూ మనల్ని వాళ్ల మనుషులు అనుకోలేదు. అలా అనుకునే మనిషి అయితే ఆయన చేసిన హత్యానేరం నా మీద నెట్టి నన్ను జైలుపాలు చేయాలనుకోడు. అన్నయ్యకు నేనంటే ప్రాణం. నా కోసం ఏదైనా చేస్తాడనుకున్నాను పూజారి. అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచినందుకు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఊళ్ళో అందరినీ అభిమానించే అన్నయ్య నా విషయంలో ఎందుకు అన్యాయం చేస్తాడని చిన్న ఆశ ఉండేది. కానీ ఈరోజు అదే కూడా సమాధి అయిపోయింది. ఎదుటి మనిషి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే చివరికి ఏడ్పే మన ఓదార్పు అవుతుంది అర్చన. నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవ్వరూ లేరు, మన కోసం ఎవరూ రారు. ఆ విషయం గుర్తుపెట్టుకో.
నేను చెప్తున్నా నోట్ చేసుకో. ఈ రోజు నుండి ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా భర్త ముఖ్యం. వాటి జోలికి వస్తే ఎదురుగా ఉన్నది అన్నయ్యే అయినా ఆ కాల ఎముడే అయినా వదిలిపెట్టను. వచ్చి ఇంతసేపు అయింది. ఏది సుభద్ర? నీకు డౌట్ అక్కర్లేదు, నేను వచ్చేసాను. వెళ్ళి డాన్స్ చేయండి.